ఇక జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో కలకలం రేగింది. గూడూరులో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. దీంతో కుల పెద్దలపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల చనిపోయిన తన తల్లి అంత్యక్రియలకు కూడా రాకుండా తమను వెలివేశారని ఫిర్యాదులో తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆశ్రమంలో చనిపోయినది, ఆశ్రమం నుండి ఇంటికి తీసుకొచ్చినాం. దాని నాతో పాటు ఇద్దరు పెద్దమ్మ కులస్థుల గారికి వచ్చేసారు. వచ్చేసి అమ్మని తీసుకొచ్చినాం. ఆ రాత్రి అందరం కార్యక్రమం సంబంధించిన ఉన్నాం. తెల్లారినాక దాన సంస్కారాలు చేసే సమయంలో అందాకు వచ్చి కొంతమంది మధ్యం రిటైర్ అయినారు. తర్వాత మూడో రోజు నాడు దాన సంస్కారాలు అయిన తర్వాత మనకు చేసినటువంటి పిట్టకు బిడ్డ అవన్నీ ఉంటాయి కదా, దానికి దాదాపు 40 కుటుంబాలు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ 40 కుటుంబాల ఇంటికి నా పిల్లలు ఇంటింటికి వచ్చి చెప్పొచ్చారు. అయినా మనం చేసే భోజనాలు ఏర్పాట్లు అన్నీ చేసినాము. చేసిన తర్వాత మేము పిట్ట వేసిన వాళ్ళు పిలిచినాం. వచ్చే వరకు జ్యోతి కుమరయ్య అంటే ఆయన ఇంటి ముందు వెళదామా, గౌరవ అధ్యక్ష జ్యోతి కుమరయ్య ఇంటి ముందు క్యాంప్ వేసి వచ్చే వారిని అందరిని అడ్డుకున్నారు. మనం పోవద్దు, వాళ్ళు మేము చెప్పినట్టు వాళ్ళు ఇంటలేరు అనే దోనితోటి ఒక్క మనిషిని రాకుండా వాళ్ళు అడ్డుకట్టేసి వాళ్ళు రావడే కాకుండా వచ్చిన కులపల్ని కూడా రాకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు ఆ దాని తిరిగి బాధపడలేదు. తర్వాత 10 రోజుల వరకు కూర్చొని సమస్య ఉండదనుకుంటే ఆ 10 రోజు కూడా ఎవరు రాలేదు. తర్వాత నేను నా కార్యక్రమం చేసుకున్నా. మధ్యలో కూడా నాకు కొంతమంది అటగం కలిగించ కోసం వీరెదుకు నా అమ్మపూట పెట్టించి వీరంతా పూజ చేయడం జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో కలకలం రేగింది. గూడూరులో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. దీంతో కుల పెద్దలపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల చనిపోయిన తన తల్లి అంత్యక్రియలకు కూడా రాకుండా తమను వెలివేశారని ఫిర్యాదులో తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నవీన్ అందిస్తారు. నవీన్, ఈ రోజుల్లో కూడా ఇంకా కుల బహిష్కరణ ఏంటి నవీన్? జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే ఇట్లా ఈ రోజు మీరు చెప్పినట్టు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా గ్రామాల్లో మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, ఇట్లాంటి కుల బహిష్కరణలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ఇదే గ్రామానికి, గూడూరు గ్రామానికి చెందినటువంటి జ్యోతి సోమయ్య ఈయనే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఇటీవల కాలంలో ఇతని తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే గ్రామస్తులతో పాటు రజక కులానికి చెందిన వ్యక్తి అయినా వాళ్ళంతా కూడా రావాల్సి అంత చేసి కార్యక్రమాలు జరిపించాల్సి ఉండే, కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆయనతో అంతకుముందు ఉన్నటువంటి విభేదాల కారణంగా కుల పెద్ద మనుషులు, ఒక 5-6 పెద్ద మనుషులు గ్రామస్తులను ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వలేదు. తమ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఎవరిని అక్కడికి వెళ్ళనీయకుండా ఆయనను ఒంటరిని చేశారు. కేవలము ఆయన రక్త సంబంధికులకు సంబంధించినటువంటి కొంతమంది ఆధ్వర్యంలోనే ఆయన తల్లి అంత్యక్రియలు నిర్వహించుకున్నారు. తర్వాత 3వ రోజు కానీ, 5వ రోజు కానీ, 10వ రోజు కానీ జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా కుల పెద్దలు ఎవరు కూడా హాజరు కాలేదు, ఎవరు వెళ్ళవద్దని హుకుం జారీ చేశారు. దీంతో ఒంటరిగా ఫీల్ అయినటువంటి, అవమానంగా భావించినటువంటి జ్యోతి సోమయ్య, ఆయన భార్య, వాళ్ళ కుటుంబం అంతా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమాజం నుంచి తమను వెలివేయడం ఏంటి అని ఆందోళనతో వాళ్ళంతా కూడా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ కుల పెద్ద మనుషుల పేర్లను కూడా మెన్షన్ చేస్తూ తమకు న్యాయం చేయాలి, వాళ్ళ పైన సరైనటువంటి శిక్ష, తమను ఊర్లో ఉన్నటువంటి తమను వెలివేయడం ఏంటి, కుల బహిష్కరణ చేయడం ఏంటి అని ఆయన ఆవేదనతో పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు, విచారణ అయితే జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.